नमस्ते जेएलएवन तेलुगु न्यूज को स्वागत ना पेरु सुधा జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌక్లో ఉన్న బాపు జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షులు మొన్నబాయి, టౌన్ అధ్యక్షులు బంగి సుదర్శన్, మండల అధ్యక్షులు ఎంఏ రఫీ, బాపు జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా వీరు మాట్లాడుతూ 197 ఏళ్ల క్రితం సమాజం ఎంతో దుర్భరంగా ఉంది అనగారిన సామాజిక యోగ్యత బడుగు బలహీనుడు చదువుకుంటే ఆ రోజు నేరంగా భావించేవారు. పెద్దనమంతా అగ్రవర్ణాల చేతిలో ఉన్నారు. అటువంటి తరుణంలో సమాజం ముందు పోవాలంటే ప్రతి మనిషికి చదువు ఎంతో అవసరమని గుర్తించారు. జ్యోతిరావు పులే అగ్రవర్ణాలకు ఎదురు తిరగడమంటే చావు కొని తెచ్చుకున్నట్లే. అటువంటి ప్రాణాలకు తెగించి బడుగు బలహీనులకు చదువు అవసరమని భావించి మొట్టమొదటి ఉపాధ్యాయుడిగా అవసరమైన మహానుభావుడు జ్యోతిరావు పులే ఆడపిల్లలు చదువు ఎంతో దూరంగా ఉన్నారని గ్రహించి తన అర్ధాంగికి చదువు నేర్పించి మొట్టమొదటి మహిళా టీచర్ గా తీర్చిదిద్దిన ఘనత జ్యోతిబాబులేకి దక్కుతుంది. సమాజం పట్ల ఆయన తీసుకున్న బాధ్యత ఈ రోజు ఇంత మార్పునకు కారణమైంది. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ జిల్లా ట్రెజరర్ జాకిర్ హుస్సేన్, టౌన్ సెక్రటరీ ఇలియాస్, ఎంఐఎం నాయకులు నవీన్ రాజా, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విద్య చెప్పడమే తన జీవిత లక్ష్యంగా ఆ రోజు ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఆ మొదటి ఘనత బాపు జ్యోతి పులే గారికే దక్కిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మనమంతా అణగారిన వర్గానికి చెందిన వాళ్ళం. అగ్రవర్ణాలకు మనం ఎదురు తిరుగుతే ఎవరూ ఏమి చేయలేరని నిరూపించిన మహానుభావుడు జ్యోతిరావు గారు పూలే. అందుకనే అణగారిన ప్రతి వర్గం, ప్రతి సామాజిక వర్గం కూడా విద్యలో, సంపాదనలో, ముఖ్యంగా రాజకీయంలో ఎంతో ముందుకుండాలని నేను అందరినీ కోరుతున్నా. మనము ఒక్కటే చెట్టు కింద మనం ఇన్ని రోజుల నుంచి కూడా మనం నీరం కాస్తున్నాం. మనం కూడా ఒక పెద్ద మర్రి చెట్టులాగా మనం విస్తరించి ప్రజలకు మనం నీడని ఇవ్వచ్చు, అండగా నిలబడొచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన నడిగడ్డ రాజకీయాల్లో ఏ సామాజిక వర్గం కూడా రాజకీయంగా ఎదగడం మనం చూడలేదు ఇన్ని రోజులైనా. ఒకటే సామాజిక వర్గాన్నే మనం ఎన్నుకోవడం జరుగుతుంది. మరి ఇందులో మతలబ్ ఏముందో మరి మనమంతా అణగారిన వర్గాలన్నీ కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది. అంటే మనలో పరిపాలించే శక్తి లేదా, సామర్థ్యం లేదా, తెలివితేటలు లేవా? అన్నీ ఉన్నాయి. కొంచెం ధైర్యం చేస్తే, కొద్దిగా ధైర్యం చేసి ముందుకు పోతే ఏ సామాజిక వర్గాన్నైనా మనం ఎదిరించవచ్చు, మనము నిజాయితీగా పరిపాలన చేసుకోవచ్చు. ఇప్పుడున్న సామాజిక వర్గం వాళ్ళు చెప్పిందే తదా తదా అని మనము ఎప్పుడైతే తందనాలు ఆడతామో వాళ్ళ వెంట తిరిగి మనము ముందుకు పోవడానికి ఆస్కారం చాలా. మిత్రులారా, ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఆ రోజు వచ్చి ఒక నాయకుడు భుజం మీద చేయేస్తే వెంటనే వాళ్ళ వెంట పోయే ఆలోచన చేయకండి. మనకు కూడా రాజ్యాధికారం రావాలి. మన ముందున్న ఎన్నో సమస్యల్ని మనం తీర్చాలి. మన సమస్యలు ఒకరు తీరుస్తారని మనము ఆలోచన చేయకూడదు. మనం కూడా ఒకరి సమస్యలు తీర్చగలము, రాజకీయం చేయగలము. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన గద్వాల జిల్లాలో ప్రతి సామాజిక వర్గం ఈసారి రాజకీయంలో ముందుకొచ్చి చురుకుగా పాల్గొనాలని మా ఎంఐఎం పార్టీ తరఫు నుంచి మేము అప్పీల్ చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు బాపు జ్యోతిరావు పూలే గారి జయంతి రోజున ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన బాపు జ్యోతి పూలే గారి జయంతి సందర్భంగా ఎంఐఎం పార్టీ తరఫున జరపడం జరిగింది. మన ఈరోజు వచ్చిన మనం ప్రతి ఒక్కరికి
రాజకీయ నాయకుల గారికి మన ప్రతి ఒక్కరికి గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా ప్రతి ఒక్కరికి ఎంఐఎం పార్టీ తరపున ప్రత్యేకంగా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రజాసంఘ నాయకులకు అందరికీ పెద్దలకు పేరున ముఖ్యంగా ధన్యవాదాలు. ముఖ్యంగా 1927 మహారాష్ట్రలోని జ్యోతిరావు పూలే గారు నిర్మించారు. అతను విద్యా కోసం మహిళల పట్ల ఏ విధంగా ఉన్నానంటే శ్రద్ధ చూపించి అన్ని అనగారిక కుటుంబాల వాళ్ళకు ఉంటుండి అప్పుడు స్వతంత్ర సమయంలో కూడా ముందుండి చేసినందుకు అదేవిధంగా అతను చేసిన విధానాలను అతను చేసిన ఆచారాలను పాటించి అందరం కూడా అన్ని విధాలుగా అతను చేసిన త్యాగాలను పూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ పేరు ధన్యవాదాలు. రెండు వార్తల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.